విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గ్యాస్ లీక్ బాధితులకు ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించలేదని, బాధితులు కోటి రూపాయల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించి బాధితులకు సహాయం అందిస్తున్నా అన్నారు. బాధితులందరికీ నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఏ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా కోటి రూపాయల పరిహారం ఇక్కడ అనౌన్స్ చేయలా, ఎవరు కూడా అనౌన్స్ చేయని విధంగా ఒక కని విరిగిన ఎరుగని రీతిలో ఆయన ప్రజలకు సహకారం అందిస్తున్నారు, మంచి పరిపాలన అందిస్తున్నారు. ఎన్యూమరేషన్ విషయంలో కూడా ఎక్కడైతే మనం మేము పర్యటించినటువంటి ఆ గ్రామాల్లో కొంతమంది మా పేర్లు లేవు అన్నప్పుడు వాళ్ళ పేర్లన్నింటినీ కూడా దానికి టైం లిమిట్ లేదు, మీరు పేర్లు ఇవ్వండి, జెన్యున్గా ఇక్కడ ఉండేటటువంటి అక్కడ రిసైడ్ అయిన అక్కడ ఉండేటటువంటి వాళ్ళ పేర్లన్నీ ఎక్కడైనా మిస్ అయి ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఇవ్వండి, వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది జెన్యున్ కేసు ఉంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకురండి. పరిస్థితి